హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు మనం అందరిలో చూసే చాలా కామన్గా ఉండే చర్మ సమస్య గురించి తెలుసుకుందాం. అదేంటంటే తామర. తామర్ని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. రింగ్ వామ్ ఇన్ఫెస్టేషన్ అని, తామర అని, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, ఎల్లమ్మ పలక అని, ఇలా వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటాం. ప్లస్ ఉండే ప్రదేశం బట్టి కూడా, తొడల్లో గజ్జల్లో ఉంటే క్రూరిస్ అని, ఒంటి మీద ఎక్కడైనా ఉంటే కార్పరిస్ అని, తల మీద ఉంటే క్యాపిటిస్ అని అంటూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్, తామర అంటే ఏంటి? అది ఏం లేదండి, జస్ట్ మనకి చర్మం పై పొరల్లో ఉండే సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. రకరకాల ఫంగల్ ఆర్గానిజమ్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరికి కామన్గా వస్తూ ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ మనకేంటంటే, బాగా వేడి ప్రదేశాల్లో, లేదు అంటే కొంచెం కోస్టల్ బెల్ట్లో, అంటే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సెకండ్, హాస్టల్ పిల్లల్లో మనం ఎక్కువ కామన్గా వింటూ ఉంటాం అనమాట. హాస్టల్ నుంచి వచ్చాడండి పిల్లోడు మన ఇంటికి, తర్వాత అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ తామర వచ్చింది అని వింటూ ఉంటాం. అది ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉంటుందంటే, అది క్లోజ్డ్ ఏరియాలో ఉండడం వల్ల, ప్లస్ వాళ్ళ క్లోదింగ్ ఏంటంటే దోబి, అందరివి కలిపి ఉతికేయడం వల్ల. ఒకరికి ఏదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కలిపి ఉతికితే ఏమవుతుందంటే, అది కంటేజియస్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేదానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సెకండ్ థింగ్, వాళ్ళకి క్లాస్ టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు వేసుకోవడం వల్ల, స్నానం చేసి ఆరబెట్టుకోకుండా క్లోదింగ్ వేసేసుకోవడం వల్ల కూడా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సెకండ్లీ, కొంచెం పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి షుగర్ అని, కొంచెం ఇమ్యునో కాంప్రమైజ్డ్ వాళ్ళలో కొంచెం ఈ తామర అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. లేదు అంటే సేమ్ ఇమ్యునో కాంప్రమైజ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం, లేదా బాగా టైట్ బట్టలు వేసుకునే వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒకప్పుడు తామర అంటే దానికి ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ అనేది ఉండేదండి. అంటే చిన్నపిల్లల్లో యూజువల్గా అడాలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే హాస్టల్ పిల్లల్లో కొంచెం ఎక్కువ, లేదు ఓల్డ్ ఏజ్లో బికాస్ ఆఫ్ షుగర్ కానీ ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు అలా ఏజ్ గ్రూప్, ఏజ్ డిఫరెన్స్ అలా ఏమి ఉండకుండా, మరీ పుట్టిన పిల్లల నుంచి కొంచెం పెద్ద వయసు వాళ్ళు అందరిలో కామన్గా చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఒకటి, అది కంటేజియస్ అని తెలియక సేమ్ ఇంట్లో అందరూ బట్టలు కలిపి వాష్ చేసేయడం ఒకటి, గీరుకొని మళ్ళీ అంటే దురద వస్తుందని చెప్పి కింద గీరుకొని పైన పెట్టేసుకోవడం వల్ల, లేదంటే వేరే వాళ్ళకి అలా కంటేజియస్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్లీ మనం ఇది తామర అని ఎలా తెలుసుకోవచ్చు? పేర్లోనే ఉంది కదండి, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి. సో అసలు ఏమి క్రీమ్స్ వాడని వాళ్ళకి యూజువల్గా సర్కులర్గా అంటే రింగ్ షేప్లో మనకి తామర అనేది కనిపిస్తుంది. యూజువల్గా తొడలు, గజ్జల భాగంలో, పిరుదుల భాగంలో ఎక్కువ చూస్తూ ఉంటాం, లేదు చంకల భాగంలో. ఎందుకు అంటే అక్కడ గాలి ఆడని ప్రదేశాలు కాబట్టి కొంచెం ఈ ఏరియాస్లో అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం అనుకున్నట్టు అది కంటేజియస్ అంటువ్యాధి కాబట్టి ఆ వాళ్ళలోనే మళ్ళీ దురద వచ్చిందని తీసుకొని పెట్టుకోవడం వల్ల ఇద్దరు మొహం మీద, ఛాతి భాగంలో వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ పార్ట్కి వస్తే, మనం దీనికి రకరకాల యాంటీఫంగల్ క్రీమ్స్ ఉన్నాయి, లోషన్స్ ఉన్నాయి, ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఉండే ఎక్స్టెంట్ బట్టి, సో మనకి చాలా చిన్నగా ఉంటే లోషన్స్, క్రీమ్స్ సరిపోతాయండి, ఎక్కువ మనం ఏం వాడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే మీరు ఏది వాడినా ఏంటంటే కొంచెం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాడితే మంచిది. ఎందుకు అంటే మీరు అన్నారు కదా మేడం, రింగ్ వామ్ అంటే రౌండ్లో ఉంటుంది, సో మనం యాంటీఫంగల్స్ వాడేయచ్చు అలా అనుకోవద్దు. రౌండ్గా ఉన్నవన్నీ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ కాదండి. రౌండ్గా సోరియాసిస్ ఉంటుంది, సెబోరిక్ డర్మటైటిస్ ఉంటుంది, లేదు ఎటోపిక్ డర్మటైటిస్ ఉంటుంది, ఇలా రకరకాల స్కిన్ డిసీజ్లు కూడా సర్కులర్ షేప్లో వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీకు రౌండ్లో ఏమన్నా వచ్చి దురద అన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని అయితే ఫస్ట్ కన్సల్ట్ చేసి మీరు యూజ్ చేయండి. మనం ఇందాక అనుకున్నట్టు తక్కువ ఉన్నప్పుడు లోషన్స్, క్రీమ్స్ సరిపోతాయండి. కొంచెం ఎక్కువగా అంటే మనం అశ్రద్ధ చేసిన, మనకి అది ఏంటి అని తెలియనప్పుడు, కొంచెం ఎక్కువ ఎక్స్టెంట్లో మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఓ లోషన్స్తో పాటు ఓరల్ డ్రగ్స్ అనేవి వాడాల్సి ఉంటుంది, యాంటీఫంగల్ డ్రగ్స్ అనేవి. సో మనకి కామన్గా పేషెంట్ నుంచి వచ్చేవి 3 questions. ఫస్ట్ ఏంటంటే, మేడం నాకు తామర వచ్చింది, ఏవి తినాలి, ఏవి తినకూడదు, అది ఫస్ట్. సెకండ్ థింగ్, ఎన్ని రోజుల్లో నాకు తగ్గుతుంది. థర్డ్, వాడుతున్నప్పుడు తగ్గుతుంది మేడం, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, అది. సో 3 questions మనం చూస్తే, ఫస్ట్ ఏమేమి తినొచ్చు. తామరికి పర్సే ఇది తినాలి, ఇది తినకూడదు అంటూ ఏముండదండి, అన్నీ తినేయచ్చు. ఇది తింటే పెరుగుతుంది, లేదు అంటే గోంగూర తింటే పెరుగుతుంది, లేకపోతే పల్లీలు తింటే పెరుగుతుంది, అలా అంతా ఏమి ఉండదండి. అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ తినేయచ్చు, కానీ కొందరు మాత్రం చాలా స్పెసిఫిక్గా గోంగూర తిన్నా, లేకపోతే పల్లీలు, లేకపోతే చేప తిన్నప్పుడు కొంచెం దురద శాతం ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఆ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, లేదు అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ తినేయచ్చు.
సో ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే మనం ప్రాపర్ కేర్ అంటే మనం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు కరెక్ట్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాపర్ కేర్ ఇందాక అనుకుంటున్నట్టు స్నానం చేసి మొత్తం ఒళ్ళు ఆరబెట్టుకోవడం, ఆరిన తర్వాతే బట్టలు వేసుకోవడం, దురద వస్తుందని చెప్పి కింద పట్టుకొని మళ్ళీ పైన ఇలా తాకితే అలా కంటేజియస్ అవుతుంది అని అనుకున్నప్పుడు అలా చేయకపోవడం, నెక్స్ట్ థింగ్ క్లోదింగ్ సెపరేట్గా కొంచెం ఎండలో ఆరేయడం, ఎవరి బట్టలు వాళ్ళు సెపరేట్ సెపరేట్గా వాష్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే చాలా మటుకు కొన్ని వీక్స్లో మీకు చాలా మార్పు అని అనే అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ రికరెన్స్ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే సేమ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్గా వాడాలండి. మీకు మీరే అంటే దురద తగ్గిపోయింది లేకపోతే ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు స్టాప్ చేద్దామని అయితే అనుకోవద్దు, కంప్లీట్గా తగ్గిపోయినా కూడా అట్లీస్ట్ టాపికల్ యాంటీఫంగల్ అంటే క్రీమ్ లాంటి యాంటీఫంగల్ అట్లీస్ట్ 2 వీక్స్ అన్నా వాడితే మీకు రికరెన్స్ అనేది చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు.